నమస్కారం, ఎలా ఉన్నారు? నా పేరు మహేష్, నేను కోవిడ్ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్నాను. సో ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, నాకు చాలా కాంటాక్ట్స్, నాకు తెలిసిన కాంటాక్ట్స్లో ఉన్న చాలామందికి కోవిడ్ పాజిటివ్ వస్తుంది. సో వాళ్ళందరూ కాల్ చేసి నాకు మాట్లాడడం జరుగుతుంది. సో వాళ్ళను అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు ఒక రెండు విషయాలు బాగా అర్థమయ్యాయి. సో వీళ్ళందరి లోపల సైకలాజికల్ స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది. నెంబర్ టూ, ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఈ రెండు విషయాలు నేను బాగా గమనించాను. ఇంకో విషయం, మనకు ఇన్ఫర్మేషన్ క్లారిటీగా ఉన్నప్పుడు సైకలాజికల్ స్ట్రెస్ తగ్గుతుంది. సో వాళ్ళకంటే నా కాంటాక్ట్స్, నేను తెలుసు డాక్టర్ని. సో ఇంకా చాలామందికి ఎవరో ఒక డాక్టర్ తెలిసి ఉంటారు, వాళ్ళు ఏదో ఒక అడ్వైజ్ ఇస్తారు. కానీ ఏ డాక్టర్ తెలియని వాళ్ళ పరిస్థితి ఏంది అని ఆలోచిస్తేనే చాలా బాధ అనిపించింది. సో ఈ బాధతో అందరికీ, మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ చేరేలా ఒక వీడియో చేద్దామని నేను డిసైడ్ అయ్యాను. సో దయచేసి ఈ వీడియోను ప్రజలందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. సో నేను బాగా గమనించిన టైప్స్ ఆఫ్ కోవిడ్ పేషెంట్స్, త్రీ టైప్స్ ఆఫ్ పేషెంట్స్. నంబర్ వన్, వీళ్ళు ఏదో కాంటాక్ట్ హిస్టరీ ఉండడం ద్వారా టెస్ట్ చేయించుకుంటారు. సో పాజిటివ్ వస్తారు. వీళ్ళు హెల్తీగా, ఇమ్యూన్గా ఉంటారు. అండ్ వీరు పాజిటివ్ వచ్చిందన్న యాంగ్జైటీలో, భయంతో ఏం చేయాలో అర్థం కాక ఏదో ఒక సో కాల్డ్ హాస్పిటల్కి వెళ్తారు. సో హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు, సిటీ స్కాన్లు, అవి ఇవి అన్నీ చేయించుకుంటారు. చేయించుకొని లక్షల బిల్లు చేయించుకొని లాస్ట్కు 14 డేస్ తర్వాత అప్పులతో ఇంటికి వెళ్తారు. నంబర్ టూ, వీళ్ళు టెస్ట్ చేయించుకుంటారు కానీ నాకేమవుతుంది అన్న ధైర్యంతో ఇంట్లో ఉంటారు, హెల్తీగానే ఉంటారు. కాకపోతే చిన్న చిన్న సింటమ్స్ లాంటి, చెస్ట్ పెయిన్ లాంటివి, లేదా అప్పుడప్పుడు కొంచెం నడుస్తుంటే ఆయాసం రావడం, ఇలాంటి చిన్న చిన్న సింటమ్స్ ఉంటాయి, వాటిని నెగ్లెక్ట్ చేస్తారు. సడన్గా ఏదో ఒక రోజు సడన్గా మనకు దమ్ము స్టార్ట్ అవుతుంది, ఆయాసం స్టార్ట్ అవుతుంది. సో హాస్పిటల్ తీసుకొచ్చేలోపు చనిపోతున్నారు. సో నంబర్ త్రీ టైప్ ఆఫ్ పేషెంట్, వీళ్ళు కోవిడ్ వచ్చిన తర్వాత ఒక 4-5 డేస్లో ఆయాసం డెవలప్ చేసుకుంటున్నారు. వీళ్ళకు ఇంకో ఆప్షన్ లేదు, ఆయాసం ఉంటుంది కాబట్టి, ఇబ్బంది ఉంటుంది కాబట్టి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. సో ఎవరు, ఎటువంటి పేషెంట్స్ ఇంట్లో ఉండాలి, ఎటువంటి పేషెంట్స్ హాస్పిటల్లో జాయిన్ కావాలి అన్న ఇన్ఫర్మేషన్ గ్యాప్ ఉండి, ఆ ఇన్ఫర్మేషన్ తెలియక ఏదర్ ఎకనామికల్గా లాస్ అవుతున్నారు లేదా ఆరోగ్యపరంగా లాస్ అవుతున్నారు. సో నేను ఈ విషయాన్ని మీకు క్లారిటీ ఇవ్వడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పదలుచుకున్నాను. సో ఫస్ట్ ఎగ్జాంపుల్, మీ ఏజ్ 50 ఇయర్స్ కన్నా తక్కువ ఉంది, మీకు ఎలాంటి కోమార్బిడిటీస్ అంటే షుగర్, బీపీ, గుండె జబ్బు, శ్వాసకోశ సంబంధించిన ప్రాబ్లమ్స్ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ అండ్ క్యాన్సర్, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, మీ ఏజ్ 50 కన్నా తక్కువ ఉంది. సో మీరు చేయాల్సిన పని ఒక పల్స్ ఆక్సిమెట్రీ కొనుక్కోండి. సో చాయిస్ మేడ్, అక్యూష్యూర్, ఈ కంపెనీలు కొద్దిగా అక్యురేట్ ఉంటాయి. సో ఈ కంపెనీలు ప్రిఫర్ చేయండి. సో మీరు ఆలోచించవచ్చు, పల్స్ ఆక్సి కాస్ట్ 2000 లేదా 3000కి అమ్ముతున్నారు, మరి అంత పెట్టి కొనాల్సిన అవసరం ఉందా, నాకు ఏ సింటమ్స్ లేవు కదా అనొచ్చు. 2000 3000 గురించి ఆలోచిస్తే ఆ తర్వాత లక్షలు పోగొట్టుకోవాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని గమనించండి. సో పల్స్ ఆక్సిని ఎలా యూజ్ చేయాలి? సో ఒక ఫింగర్, ఇండెక్స్ ఫింగర్ తీసుకోండి, లేదా ఏ ఫింగర్కైనా పెట్టుకోవచ్చు. అండ్ పల్స్ ఆక్సి, ఇది అక్యూష్యూర్ కంపెనీ పల్స్ ఆక్సి, ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ స్విచ్ ఉంటుంది, ఆ స్విచ్ను ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత మీ ఫింగర్కి ఇలా పెట్టి దీంతో పెట్టండి. సో రీడింగ్ ఆటోమేటికల్లీ వస్తుంది. ఇక్కడ 2 టైప్స్ ఉంటాయండి, SPO2 అని ఉంటుంది, పైన కింద పల్స్ రేట్ అని ఉంటుంది. సో ఈ SPO2 ఉన్న ఏరియాను మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఈ SPO2 95 అబోవ్ ఉన్నంత వరకు మీకు ఏ ప్రమాదం లేనట్టే. సో ఎవరైతే 50 ఏళ్ళ కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళు, ఎలాంటి కోమార్బిడిటీస్ అంటే ఇతర వ్యాధులు ఏమీ లేని వాళ్ళు, మీ పల్స్ ఆక్సిమెట్రీలో సాచురేషన్ 95 అబోవ్ ఉంటే హ్యాపీగా ఇంట్లో ఉండొచ్చండి. కాకపోతే రెగ్యులర్ మానిటరింగ్ విత్ పల్స్ ఆక్సి 4 అవర్లీ చూసుకోండి. అండ్ వాకింగ్ టెస్ట్ చేసి కూడా పల్స్ ఆక్సిలో చూసుకోండి. అండ్ కొన్ని ట్యాబ్లెట్స్ మీకు డాక్టర్ అడ్వైజ్ చేస్తారు, మీకు తెలిసిన డాక్టర్ ఎవరన్నా ఉంటే మీరు ఆన్లైన్లో కాంటాక్ట్ అయ్యైనా ఆ మందులు వాడచ్చు.
సో నంబర్ టూ ఎగ్జాంపుల్, మీ ఏజ్ 50 కన్నా తక్కువ ఉంది, మీకు కోమార్బిడిటీస్ ఉన్నాయి, ఏదర్ షుగర్, బీపీ, గుండె జబ్బు, లేదా కిడ్నీ ప్రాబ్లం, లేదా క్యాన్సర్, లేదా శ్వాసకోశ ప్రాబ్లమ్స్, వీటిలో ఏదో ఒక ప్రాబ్లం ఉంది. సో అప్పుడు ఏం చేయాలి? సో అప్పుడు సేమ్ పల్స్ ఆక్సిజన్ కొనుక్కోండి, శాచురేషన్ చూసుకోండి, కానీ మీకు కొన్ని ఎక్స్ట్రా టెస్టులు అవసరం పడతాయి. మీ లోపల సీరియస్ అయ్యే ఛాన్సెస్ ఉందా అని తెలుసుకోవడానికి కొన్ని బ్లడ్ పరీక్షలు అండ్ సిటీ స్కాన్ అవసరం పడతాయి. సో దయచేసి మీరు హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి ఆ సిటీ స్కాన్ అండ్ ఆ రక్త పరీక్షలు చేయించుకోండి. సో వాటిలో ఏమైనా తేడా ఉంటే అకార్డింగ్ టు దట్ మీరు కూడా ఇంట్లో ఉండొచ్చు, ఉండి దానికి సంబంధించిన మందులు వాడచ్చు విత్ రెగ్యులర్ మానిటరింగ్ ఆఫ్ శాచురేషన్ SPO2 అండ్ మీన్ పల్స్ ఆక్సిజన్తో రెగ్యులర్ మానిటరింగ్ చేస్తూ మీరు కూడా ఇంట్లో ఉండొచ్చు. సో 95 ఎబో ఉన్నంత వరకు ఇంట్లో ఉండొచ్చు, 95 కన్నా తగ్గిందనుకోండి దయచేసి హాస్పిటల్కి వెళ్ళండి. సో మీకు అడ్మిషన్ అవసరం పడుతుంది. సో ఇంట్లో మానిటరింగ్ చేసేటప్పుడు ఈ కోమార్బిడిటీస్ అంటే ఇతర వ్యాధులు ఉన్నవాళ్ళు, 50 కన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు, వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఈవెన్ శాచురేషన్ ఎక్కువ ఉన్నప్పటికీ, ఎక్కువ 95 ఎబో ఉన్నప్పటికీ వాళ్ళకు సిమ్టమ్స్ అంటే ఆయాసం రావడం, చెస్ట్ పెయిన్ రావడం ఇలాంటి సిమ్టమ్స్ వస్తే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించండి. సో ఏజ్ 50 పైన ఉన్నవాళ్ళు, ఏజ్ 50 పైన ఉన్న వాళ్ళను హై రిస్క్ కేటగిరీ కింద తీసుకుంటాం. సో వీళ్ళు ఖచ్చితంగా పరీక్షలు చేయించుకోవాల్సిందే, రక్త పరీక్షలు అండ్ సిటీ స్కాన్. అండ్ వీళ్ళ లోపల రెగ్యులర్ శాచురేషన్ మానిటరింగ్ ఇంట్లో చేసుకోవచ్చు, లేదా హాస్పిటల్ అడ్మిషన్ కూడా చేసుకోవచ్చు. సో మనం ప్రాపర్గా మానిటర్ చేయగలుగుతాం మన నమ్మకం ఉంటే ఇంట్లో ఉంచుకోవచ్చు, లేదా ప్రాపర్గా మానిటర్ చేయలేము కష్టం లే అని అనుకున్నప్పుడు మాత్రం హాస్పిటల్ అడ్మిషన్ ప్రిఫర్ చేయండి. సో ఈ మానిటరింగ్ చేస్తున్నప్పుడు ఒక విషయం జాగ్రత్తగా గమనించండి. సో ఈ మానిటరింగ్ చేస్తున్నప్పుడు SPO2 95 కన్నా తగ్గితే ఇమ్మీడియట్లీ హాస్పిటల్కి రష్ అయ్యి వెళ్ళండి. అండ్ ఇంకోటి, SPO2 మెయింటైన్ అవుతున్నా చెస్ట్ పెయిన్ లేదా ఆయాసం వస్తుందనుకోండి, ఎందుకైనా మంచిది ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి సీటీ తీయించుకోవడం లేదా బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం అలాంటివి చేయండి. సో పాజిటివ్ లేదా సిమ్టమ్స్ వచ్చిన ప్రతి ఒక్కరు చేయాల్సిన పని, లెమన్ జ్యూస్ తాగండి డైలీ, ఫ్రూట్స్ బాగా తీసుకోండి అండ్ హై ప్రోటీన్ డైట్ తీసుకోండి. సో కరోనా సిమ్టమ్స్ ఏముంటాయి, ఏ సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనం టెస్ట్ చేయించుకోవాలి? జ్వరం, పొడి దగ్గు, గొంతు నొప్పి, కొంచెం జలుబు అండ్ స్మెల్ అండ్ టేస్ట్ కోల్పోవడం, ఇంతకుముందు ఎప్పుడూ లేని ఆయాసం మనకు సడన్గా రావడం. సో అందరికీ ఉండే ఇంకో డౌట్, రీటెస్ట్ ఎప్పుడు చేయించుకోవాలి, మళ్ళీ టెస్ట్ ఎప్పుడు చేయించుకోవాలి? సో ఎందుకంటే వాళ్ళకు చాలా యాంగ్ చేసుకుంటారు, నాకు నెగిటివ్ అని తేలితే ఇంకా అవుట్ ఆఫ్ డేంజర్ అనుకొని హ్యాపీగా ఉంటారు. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 14 మీకు ఏ సింటమ్స్ లేకుండా శాచురేషన్స్ కూడా 95 ఎబో మెయింటైన్ అయ్యి అట్లా ఉన్నట్లయితే 14 డేస్ తర్వాత ఇంకా మీరు వైరస్ ఫ్రీ అయినట్టే. ఈవెన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చినప్పటికీ కూడా మీరు వేరే వాళ్ళకు స్ప్రెడ్ చేయరు అండ్ మీరు వైరస్ కూడా చచ్చిపోతుంది. సో ఈ టెస్ట్ ఎందుకు పాజిటివ్ వస్తుందంటే ఆ చచ్చిపోయిన వైరస్ కూడా అదే కణాల్లో అక్కడనే ఉంటుంది. సో మనం అది టెస్ట్ చేసినప్పుడు అట్లా చచ్చిపోయిన వైరస్కి అండ్ బతుకున్న వైరస్కి ఆ టెస్ట్ డిఫరెన్షియేట్ చేయదు. సో ఈ విషయాన్ని గమనించి ఊరికే రీటెస్ట్ చేయించుకోకుండా కొద్దిగా ఆలోచించి కొద్దిగా గ్యాప్ తీసుకొని రీటెస్ట్ చేయించుకోండి. సో ఈ విషయాన్ని మీరు మైండ్లో పెట్టుకోండి. సో అవసరమైనంత మట్టుకు రీటెస్ట్ అంత అవసరం లేదు, కానీ మీకు బాగా యాంగ్జైటీ ఉన్నట్లయితే కొద్దిగా టైం తీసుకొని రీటెస్ట్ చేయించుకోండి. సో ఇంకో విషయం, ఈ మధ్య రీసెర్చ్లో కొత్త విషయం ఏం తెలిసిందంటే చాలామందికి అనాస్మియా అనేది అంటే మనకు స్మెల్ తెలియకపోవడం అనేది లేదా టేస్ట్ తెలియకపోవడం అనేది ఒక కోవిడ్ సిమ్టమ్ లాగా తీసుకున్నారు. చాలామంది ఏమనుకున్నారంటే కామన్ కోల్డ్లో కూడా ఇది ఉంటుంది కదా, సో కామన్ కోల్డ్ సిమ్టమే, సో దీనికి అంత స్పెసిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని అనుకున్నారు. కానీ రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే ఈ స్మెల్ పోవడం టేస్ట్ పోవడం అనేది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్ కరోనా వైరస్ బ్రెయిన్ మీద అఫెక్ట్ చేయడం వల్ల అవుతుందని తెలుసుకున్నారు. అండ్ మోస్ట్ కామన్గా చేదు, తీపి, ఈ రెండింటిని బాగా ఎక్కువ అఫెక్ట్ చేస్తుంది. మీకు చక్కెర లేదా ఏదన్నా కాకరకాయ, సో ఈ రెండు టేస్ట్ తెలియట్లేదంటే మీకు కరోనా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నట్టే. సో నాకు తెలిసి నేను మీకు ఎంతో కొంత ఈ వీడియో ద్వారా హెల్ప్ చేశాను అనుకుంటున్నాను. సో దయచేసి ఈ వీడియోను షేర్ చేసి వైరల్ చేసి మన తెలుగులో తెలుగు ప్రజలందరికీ తెలిసేటట్లు షేర్ చేయండి. థ్యాంక్ యూ.